ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వండి వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆదేశాలతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ అంజురెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బండారుస్వామి, ఉపాధ్యక్షులు బాగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏమా చంద్రం, బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు దుర్గపతి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు లాలూ నాయక్, టీఆర్ఎస్వీ నాయకులు నరేష్, అత్తిలి నాగరాజుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో రాష్ట్రాలు ధర్నాలు అదే విధంగా మరి రైతుకు కష్టపడుతూ ఉంది కాబట్టి దాని మీద నిరసన తెలపాలని చెప్పడం పిలుపు మేరకు మరి ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వం జరిగినటువంటి దిశ కార్యక్రమంలో మరి పద్మదేవరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ శంకరపేట మండలంలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ మనందరం ధర్నా చేస్తా ఉన్నాం. తెలంగాణ రైతులే కాకుండా మరి టీఆర్ఎస్ పార్టీ రైతులే కాకుండా తెలంగాణ అంతా రైతులు కూడా ఈరోజు ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం రాకపూర్వము మనది 18వ స్థానంలో ఉండే వ్యవసాయ పంట వ్యవసాయ భూములలో పంట పండుగ 18వ స్థానంలో ఉంటే ఈనాడు 2వ స్థానంకి వచ్చింది. మనకు కేవలం దానికి మనకు కష్టపడుతూనే అయితే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి అక్కడ ఉంటుంది ఆంధ్ర పాలకులు ఏర్పడతారు. ఆంధ్ర పాలకులు నిరక్ష వైఖరి నిరసనగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం కేవలం కోటి ఎకరాలు మాగాణం చేస్తానని చెప్పడం, కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాల వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి అనేక కాలువలు చెరువులకు మరమ్మతులు చేయడం జరిగింది. మరి రైతులకు ఏ విధంగా మరి ఇంతకుముందు కొన్ని కొన్ని ప్రభుత్వాలు కొంత నాయకులు కొంత ముఖ్యమంత్రులు మాట్లాడారు కరెంటు వైర్ల మీద పడడానికి కోసం చెప్పారు. అదే నాయకులు ఈ రోజు మరి వ్యవసాయం చేస్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రైతుల పక్షాన ముండి వైఖరి చూపిస్తూ అదేవిధంగా రైతులు నష్టపరిచే విధంగా వారి యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. తెలంగాణలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కూడా మన యాసంగిలో వరి సాగు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క పంట ఏదైతుందో లోకల్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అయితే దాన్ని పారాబాయిల్ రైస్ మిల్లకి ఇచ్చి గతంలో ఎఫ్సీఐ ద్వారా పంపించే పరిస్థితి ఉండే ఇప్పుడు ఎఫ్సీ మేము పారాబాయిల్ రైస్ అసలే తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పారాబాయిల్ ద్వారా బియ్యం తీసుకోకపోతే రైతులు ఒక 50% వస్తారు కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే యాసంగి మన ఎండాకాలం ఏదైతే ఈ వాతావరణం ఉంటుందో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఎండ ఉండదు కాబట్టి ఇది ఒకటి కన్సిడర్ చేసి ఈ అవకాశాన్ని ఈ యొక్క మా యొక్క సమస్యను గమనించి ఈ వడ్లు ఏదో యాసంగి వడ్లు ఉన్నాయో అవి పారవాయిల ద్వారా తీసుకోవాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి పోయి విన్నవించినా వాళ్ళు మొండి వైఖరి వహించి తీరామన్న పార్లమెంట్ సమావేశాలలో పారాబాయిల్ రైస్ మీద ఒక పారాబాయిల్ ఏదైతే బాయిల్ రైస్ ఏదైతే ఉన్నాయో ఒక గింజ కూడా మేము తెలంగాణ నుంచి కొనుగోలు చేయమని గంటాపథంగా మన కేంద్రం పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది.